బిల్లు లేదా? బిల్లు లేదు. బిల్లు లేకుండా ఏం చేయలేం. ఇక్కడ వాళ్ళే ఫీజుని పీక్కెళ్లారు, అడిగితే చెప్తారు. తీసేసిన కేసులు చాలా ఉన్నాయి, దాంట్లో ఏ కేసు అని చెప్పాలి అక్క? ఆ లాక్ చేసిన థియేటర్ ఉంది కదా, అదే. ఇది ముందే కట్టేసి ఉంటే ఇంత దూరం రాదు కదా. ఇప్పుడు ఈ ఫైన్ అంతా కట్టి మీకే కదా అంత వేస్ట్ అవుతుంది. ఇంత డబ్బు కలెక్ట్ చేస్తూ మీ బోర్డు నష్టంలో సాగుతుంది అంటున్నారు. ఊరికే అంటున్నారు, బంగ్లాను చూసావుగా, దండుకుంటున్నారు. సాహో, ఈ విషయం చాలా అసహ్యంగా ఉంది. వాడ రాజమోహన్ పట్టుకుని థియేటర్ని మళ్ళీ తెరిసేశాడు. తెరవని తెరిస్తే మళ్ళీ తాళం వేయచ్చు. రూలింగ్ పార్టీ మనది కాబట్టి అలా చెప్తున్నారు. లేదంటే ఆ తెల్ల చొక్కా కూడా మనల్ని ఆ కాకే చొక్కా దగ్గర ఇరికించుంటాడు. ఇందులో జీడిపప్పు వేసావా? వేసా. ముజీబ్, రూలింగ్ పార్టీ మనది కాబట్టి పోలీసు వాళ్ళు మన గురించి పట్టించుకోలేదు. అలా లేకపోయింటే మన అందరినీ చిత్త కొట్టి బొక్కలేసుంటారు. ఈరోజు ఏం వారం? బుధవారం. బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం. శుక్రవారం మనం స్టాలిన్ని బయటికి తరమాలి. మీరు ఒక మాట చెప్తే చాలు, మిగతావన్నీ మేం చూసుకుంటాం. మన మనుషులు ఇందులో ఎవ్వరూ ఇన్వాల్వ్ కాకూడదు. మన వల్ల వాడు ఒంటి మీద చిన్న గాయం పడిందని కూడా నేను వినకూడదు. అర్థమైందా? శుక్రవారం మన పని అవ్వాలి, శని ఆదివారం కోర్టు లేదు. ఆదివారం ఫస్ట్ షో మనదై ఉండాలి, మిగతావన్నీ సోమవారం కోర్టులో చూద్దాం. అవును, స్టాలిన్ ఒక పొరుగులాగా తీసి పారేయగలరా మీరు? స్టాలిన్ ఒక గొప్ప మానస్తుడురా, సొంత ఊరునే దెబ్బతిని ఎవడైనా దర్జాగా బయట తిరుగుతారా ఏంటి? అలా వస్తే వాడికి ఒక షాక్ ఇవ్వాలి. అడ్రస్ లేని ఒక రౌడీని దింపాలి. స్టాలిన్ ఒంటి మీద కత్తితో మార్క్ పెట్టడానికి. ఏంట్రా రే, ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేయవేంట్రా నువ్వు? నేను ఇక్కడ సేట్ దగ్గర ఉన్నానరా, ఏంటి సమస్య? రే, తమిళనాడు వరకు మనం వెళ్ళాలి. ఒక చిన్న గొడవ కేసు, ఒకరిని కొట్టి తిరిగి వచ్చేయాలి, ఎవ్వరికి తెలియకూడదు. క్యాష్ ఎలా? కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చారు. తమిళనాడులో కేసు అంటున్నావు, గొడవలు అవి అంటే మందు కావాలి. సరే, నువ్వు పని చేయి, రెండు రౌండ్లు వేసుకుని వెళ్దాం. చేతిలో డబ్బులు లేవురా? అడ్వాన్స్ వచ్చింది నువ్వేగా అన్నావు. అది కొంచెం ఇచ్చారా? అయితే ఏముంది, అది ఉందిగా. నేను తాగనరా? నువ్వు తాగొద్దు, నేను మాత్రం తాగుతాను. అవును, వీడికి ఇంకేం పని లేదు, 24/7 మందు కొట్టే మూడ్లోనే ఉంటాడు. రా, లిమిట్గా తాగరా అంటే వింటావా నువ్వు? రా, వచ్చిడులో కూర్చో, కూర్చోరా. ఫోన్ ఏదో రింగ్ అవుతుంది చూడు. హలో, సుహాస్ లేడా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ సుహాస్, నీకేరా? హలో, అక్కడ సిగ్నల్ లేదా? ఏయ్, నీకేరా? హలో హలో హలో, సుహాసే కదా? సుహాస్, సుహాస్ మీటింగ్ లో ఉన్నారండి. అయ్యో, మీటింగ్ ఎప్పుడు అవుతుంది? అది చెప్పలేమండి. ఎక్కడున్నారు? అది పోలీస్ క్లబ్ లో. అల్లా, ఎక్కడైనా ఇరుక్కున్నాడా ఏంటి? ఇంతకీ మీరెవరు? ఇది ఆ థియేటర్లో ఎవరినో కొట్టాలన్నారు ఆకేశా. ఓహో, అది సరే, మీరు కూడా బిజినెస్ పార్ట్నరా? అవును. ఓ, మంచిదైంది, పోనీ మీరు రావచ్చు కదా. అది కాదు, అది అది రేపే పని అవ్వాలి, నేను ఒప్పుకున్నాను అందుకోసమే. పోతే డబ్బు సంగతి ఏంటి? సుహాస్ చెప్పలేదా, పని అయ్యాక డబ్బు తీసుకోండి. అయితే మీరు పని చేయండి, పని అయ్యేదాకా వెయిట్ చేయండి.
రేపు శుక్రవారం పని అయిపోవాలండి. ఇలా చూడండి, నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను. అకౌంట్ నంబర్ పంపిస్తాను, డబ్బు వేయండి. డబ్బు వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. చిత్ర, ఏంటి నీ ప్రాబ్లం? నేను అడుగుతున్నది నిన్నే. నీతో చెప్పడానికి ఏమీ లేదు. అదే దానికి కారణం ఏంటని అడుగుతున్నా. ఐ డోంట్ నీడ్ టు టెల్ యు ద రీజన్. అసలు కారణం చెప్పడానికి ఏంటే ప్రాబ్లం? మీ నాన్న మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడా?